Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పు మీద తప్పు. వంగవీటి రాధా రాజకీయం గందరగోళం. వంగవీటి రంగ అంటే టీవీ ఉన్న నాయకుడు, టీవీగా బ్రతికిన నాయకుడు. అయితే ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ ఏం చేస్తున్నారు? ఆయన తీసుకుంటున్న స్టాండ్ ఏంటి? ఆయన వ్యవహరిస్తున్న తీరేంటి? ఇది ఇప్పుడు ఆసక్తిగా మారుతున్న విషయం. ఎందుకంటే తనకు ప్రత్యర్థులు ఎవరో, మిత్యర్థులు ఎవరో కూడా ఆయన ఎంచుకోలేకపోతున్నారని కాపు నేతల్లోనే చర్చ సాగుతోంది. రంగ అంత కాకపోయినా కనీసం రాధాకు ఒక వ్యూహం అంటూ ఉండాలిగా. తాజాగా రాధాకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అవి పాతవే. ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత, ప్రజారాజ్యం తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు రాధా చేసిన కామెంట్లు ఇప్పుడు ప్రజల ఫోన్లలో మారుమోగుతున్నాయి. అదే సమయంలో తాజాగా రాధా చేసిన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని పరిశీలిస్తే రాధా దారేది అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. గతంలో తన తండ్రి ప్రజానాయకుడు రంగాను చంద్రబాబు చంపించారని పదే పదే చెప్పారు రాధ. ఈ వీడియో ఇప్పుడు ఎవరు వెలుగులోకి తెచ్చారనే పిడకల వేట మానేస్తే అన్నారా లేదా అన్నదే చర్చ. ఇక ఇప్పుడు ఎవరో చేసిన తప్పునకు టీడీపీని ఎలా విమర్శిస్తాను అని చేతులు కట్టుకుని ఆయనకు ఆయనే క్షమాపణలు చెప్పుకున్నారు. ఇక్కడ ఒక కట్ ఇచ్చేస్తే, మరి రంగ ఎప్పుడైనా ఇలా వ్యవహరించారా అనేది ప్రశ్న. రంగ తన జీవితకాలంలో తుదిశ్వాస విడిచే వరకు ఒకే మాట ఒకే బాట, రంగ అన్న మాటిస్తే అంతే అనే టాక్ ప్రబలంగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వినిపించింది. ఉభయ గోదావరిలో ఆయన పేరుకు మారు లేదు. అలాంటి రంగ వారసుడిగా తప్పులపై తప్పులు చేస్తూ ఒక స్టాండ్ అంటూ లేకుండా వ్యవహరిస్తున్న రాధా ఫ్యూచర్ను తలుచుకుని కాపు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.